హాయ్ ఫ్రెండ్స్, భూమిపై పుట్టిన ఏ జీవి అయినా ఒకానొక సమయంలో అంతం కాక తప్పదు. అది సృష్టి ధర్మం. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనదని చెప్తారు. అటువంటి మానవ జన్మ ఎత్తిన మనం మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళ్తామనేది అక్షర సత్యం. ఈ సృష్టిలో ఒకటి ఉంటే దానికి వ్యతిరేకంగా మరొకటి ఉంటుంది. ఉదాహరణకు భూమికి ఆకాశం, నిప్పుకు నీరు. అదేవిధంగా మంచి ఉంటే చెడు కూడా తప్పకుండా ఉంటుంది. ఇది కలియుగం. ధర్మం ఒక పాదంపై నడుస్తుంది. ఈ యుగంలో మంచివారి కంటే చెడ్డవారే ఎక్కువ. అయితే ఈ వీడియోలో మేము గరుడ పురాణం ప్రకారం నరకంలో ఎటువంటి తప్పుకు ఎటువంటి శిక్ష వేస్తారో చూపించబోతున్నాం. ఆ శిక్షలను చూశాక ఇతరులకు చెడు చెయ్యాలన్న ఆలోచన కూడా మీ దరిచేరదు. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన హిందూ ధర్మంలో శివపురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం ఇలా 18 పురాణాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పురాణాలు అంటారు. ఈ అష్టాదశ పురాణాలను కూడా వ్యాస మహర్షి రచించారు. సకల వేదాలను కూడా ఈయనే రచించారు. అందుకే ఈయనను వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. వేదాలకు పురాణాలకు పితామహుడిగా వ్యాస మహర్షి అని చెబుతారు. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెడదాం. మన హిందూ ధర్మం ప్రకారం మనిషి చనిపోయాక అతని శరీరాన్ని బూడిద చేసి ఆ బూడిదను పవిత్ర నదుల్లో కలపడం మన ఆచారం. అయితే శరీరాన్ని మనం బూడిద చేయగలం. మరి ఆత్మ ఎటువైపు వెళ్తుంది? చనిపోయిన మనిషి తన జీవితంలో ఎక్కువ పాపాలను చేసి ఉంటే అతన్ని తీసుకువెళ్ళడానికి యమభటులు వస్తారు. అతన్ని వైతర్ణి నది మీదుగా నరకానికి తీసుకువెళ్తారు. సరే, తీసుకువెళ్ళారు. మరి ఆత్మకు చావు లేదు. ఎటువంటి నొప్పి గాని స్పర్శ గాని తెలియదు. మరి ఆత్మను ఎలా శిక్షిస్తారు? అయితే నరకంలో యముడు, చిత్రగుప్తుడు ఉంటారు. ముందుగా యమభటులు ఆ ఆత్మను తీసుకువచ్చి యమసభలో ప్రవేశపెడతారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ వ్యక్తి యొక్క పాపాలను లెక్కించి ధర్మరాజు అయిన యమునికి తెలియజేస్తారు. ఆయన ఆ పాపాలకు తగ్గ శిక్షలను విధిస్తారు. ఆ తరువాత యమభటులు ఆ ఆత్మను తీసుకువెళ్ళి ఒక శరీరంలో ప్రవేశింపజేస్తారు. దానినే యాతనా శరీరం అంటారు. యాతనా శరీరానికి నొప్పి, స్పర్శ అన్నీ తెలుస్తాయి. అచ్చం మన మానవ శరీరంలానే. సరే, ఇప్పుడు మనం గరుడ పురాణం ప్రకారం ఎటువంటి పాపాలకు ఎటువంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. అవీచి, తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్లకు మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోని వాళ్లకు, వ్యాపారంలో ఇతరులను మోసం చేసే వాళ్లకు ఈ శిక్షను విధిస్తారు. ఒక్క నీటి చుక్క కూడా లేని ప్రాంతంలో పడవేసి నానా హింసలు పెడతారు. ఎత్తైన లోయ ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ నుండి తోసేస్తారు. అయోపానం, ఈ శిక్ష తాగుబోతులకు విధిస్తారు. ఇందులో తాగుబోతులు అయిన స్త్రీలు ఉంటే వాళ్ళకి కరిగించిన వేడి ఇనప ద్రవాలను తాగిస్తారు. మగవాళ్లకు మరిగే వేడి లావాను నోటిలో పోస్తారు. అవాద నిరోధకం, ఇతర వ్యక్తులను బంగారం కోసం గాని, డబ్బు కోసం గాని, మరే ఇతర విషయాల కోసమైనా గదుల్లో బంధించి వాళ్లను హింసించే వాళ్ళకి ఈ శిక్ష విధిస్తారు. వారిని కూడా గదుల్లో బంధించి విషపు పొగను పెట్టి వారిని కూడా ఉక్కిరి బిక్కిరి చేసి చిత్రహింసలు పెడతారు. మహాజ్వాల, ఎవరైతే ధర్మాన్ని వీడి అధర్మపు పనులు చేస్తూ ధర్మాన్ని ధిక్కరిస్తారో వారికి విధించే శిక్ష ఇది. పెద్దగా ఎగిసి పడుతున్న మంటల్లో పాపులను పడవేసి ఆ వేడికి తట్టుకోలేక బయటకు వచ్చే పాపులను శూలాలతో గుచ్చి మళ్లీ ఆ మంటల్లోనే తోసేస్తారు. దండసూకర, ప్రాణులను హింసించి వాటిని చంపుకు తినేవారు ఈ దండసూకర శిక్ష నుండి తప్పించుకోలేరు. ఇక్కడ పాములతో కరిపించి, ఎలకలతో కొరికించి, కాకులతో పొడిపించి హింసిస్తారు. కుంభీపాకం, ఊరికనే వినోదం కోసం అమాయక జీవులను హింసించి చంపేవారికి, ఇతరులను అనవసరంగా హింసించి ఆనందం పొందేవారికి, ఆహారాన్ని కల్తీ చేసేవారికి ఈ శిక్ష. పొగలు కక్కుతున్న నూనె పాత్రలో పాపులను పడవేసి శిక్షిస్తారు. క్రిమి భోజనం, వచ్చిన అతిథిని సత్కరించకుండా అవమానించి వారి సొంత పనులకు వాడుకొని అవసరం తీరాక పక్కకు విసిరేసే వాళ్లను నరకంలో క్రిమి కీటకాలకు ఆహారంగా విసిరేస్తారు. కాలసూత్ర,
వేదాలను అర్థం చేసుకోకుండా ధిక్కరించిన వారికి ఈ శిక్ష. ఇందులో కత్తులతో కోయడం, కొరడాలతో బాదడం వంటి భయానక శిక్షలు విధిస్తారు. రౌరవం, ఇతరులను హింసించి చంపి వారి ఆస్తిపాస్తులను కాజేసే వారికి రౌరవ నరకం. ఇక్కడ విష సర్పాలతో కరిపిస్తారు. సారమే యోధనం, ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీసేవారికి, అమాయక ప్రజలను చంపేవారికి, సొంత ఊరికి దేశానికి కీడు చేసేవారు ఈ శిక్షను అనుభవిస్తారు. ఇక్కడ జీవుడి శరీరాన్ని పడవేసి పదునైన పళ్ళతో ఉన్న క్రూర మృగాలతో కరిపిస్తారు. సూచీముఖి, గర్వం పిసనారితనం ఉన్నవారు, అహంకారంతో అందరినీ చిన్నచూపు చూసేవారు సూదులతో గుచ్చి హింసించబడతారు. సీతా స్నిగ్నపత్ర, ఇతరులను మాటలతో బాధ పెట్టే వారికి, అనవసరంగా దుర్భాషలాడే వారికి చల్లగా ఉండే ఒక చీకటి గదిలో పడవేసి శిక్షిస్తారు. వెంబుజ, ఇతరులను నమ్మించి మోసం చేసి తప్పించుకునే వాళ్ళు మాత్రం నరకంలో తప్పించుకోలేరు. తల్లక్రిందులుగా వేలాడదీసి క్రూర జంతువులకు ఆహారం అవుతారు. పూయాదన, శుచి శుభ్రత పాటించకుండా, ఆచారములు పాటించకుండా పెళ్లి చేసుకుంటా అని ఆడవాళ్లను మోసం చేసి అనుభవించే పురుషులను మలమూత్రాలతో నిండిన బావిలో పడవేస్తారు. తప్తకుంభ, ఎవరైతే స్త్రీహత్య, గోహత్య, శిశుహత్య వంటి ఘోరమైన హత్యలు చేస్తారో వారిని సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తారు. తమిశ్రం, మనిషి ఆశకి హద్దు లేదు, ఆ ఆశతో ఇతరులను మోసగించి లేదా చంపి వారి ఆస్తిని కాజేసే వారికి తమిశ్రం అనే శిక్ష విధిస్తారు. ఇక్కడ తాళ్లతో కట్టేసి రక్తం వచ్చేలా కోయడం, కత్తులతో పొడవడం వంటివి చేస్తారు. తప్త సూర్మి, ఇతరుల డబ్బు, నగలు, విలువైన వస్తువులు కాజేసే వారిని యమభటులు మంటల్లో పడవేసి సజీవ దహనం చేస్తారు. అసిపత్రావనం, వారి పనులను పక్కన పెట్టి మరి ఇతరుల పనులను పాడు చేసి వారిని కూడా చెడగొట్టే వారికి నరకంలో ఘోరమైన శిక్షలు విధిస్తారు. అందమిశ్రం, తమ స్వార్థం కోసం ఇతరులను వాడుకునే వారికి అవసరాలు తీరాక భార్యను వదిలేసే భర్తలకు ఇందులో శిక్షిస్తారు. అందకూపం, మంచి వాళ్లను, అమాయకులను ఉద్దేశపూర్వకంగా బాధించి హింసించే వారికి కాపాడమని ప్రాధాన్యపడిన అవకాశం ఉండి కూడా కాపాడని వారికి చీకటి గృహాల్లో వదిలేసి కొమ్ము మృగాలతో పొడిపించి చంపుతారు. వారసులు కాకుండా ఇతరుల ఆస్తులను అక్రమంగా అనుభవించేవారు ఇతరుల భార్యను, ప్రేమికురాలిని లొంగదీసుకుని అనుభవించేవారికి మహారౌరవం. తోటి మనుషులను అంటరాని వాళ్లగా చూసి వాళ్ల హక్కులను హరించేసే వాళ్ళకి దండసూకర, ఇంకా మరెన్నో ఘోరమైన పాపాలు చేసేవారికి సూకరముఖం, శూలప్రోతం, వజ్రకంఠాసల్మలి, వైశానం, ప్రాణరోధం, పర్యావర్తనం, లాలాభక్షణం, క్షారకర్దమం, రక్షోభక్ష, అగ్నిజ్వాల, ఇంకా ఎన్నో రకాల పాపాలకు మరెన్నో శిక్షలు గరుడ పురాణంలో స్పష్టంగా లిఖించబడ్డాయి. గరుడ పురాణంలో ఉన్న ఈ శిక్షలు మనల్ని భయపెట్టడానికి కాదు, చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో చేరి అందరికీ మంచి చేస్తూ దైవారాధన చేస్తూ మోక్ష మార్గంలో పయనించమని తెలియజేసే ఈ గరుడ పురాణాన్ని చదివి జ్ఞానాన్ని పెంచుకోండి. 10 మందికి జ్ఞానాన్ని పంచండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.